ओम नमो वेंकटेशाय अव्यय सुख स्वरूप अमृत ब्रह्मात्म भाव गोविंद गोविंद त्वं ब्रह्मव्यजवर्जितं मृतिजनीहीनं सदानव्यतां प्रापत्काय समूह पंजरगतं क्लेशादिदूरं सत् शश्वत्भावि सुधर्म मार्गग समासाद्यं गुणाले परं सौख्यैकांत निजस्वरूप मधुना संदर्शयास्मान् प्रभो अने अखिलांड कोटि ब्रह्मांड नायकुडु देवदेवुडु श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा वेडुकुंटु श्रीकृष्ण परमात्मा अनुग्रहించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకొని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ तस्मै श्री गुरवे नमः. श्रीनिवास प्रार्थना भक्त प्रियाय देवाय देवानां पतये नमः. प्रणतार्ति विनाशाय श्रीनिवासाय ते नमः. अथ संकल्पः श्रीमद् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्री पद्मावती जाने भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्यसन्निधौ भगवतः श्री कृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः चतुर्दशाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना विवेकधैर्य भक्त्यादि रहितस्य निरन्तरं विरुद्धकरणासक्तेः श्रीकृष्ण शरणं मम. श्रीवेदव्यास प्रार्थना सकल धर्म निरूपण सागरं विविध चित्र कथा समलंकृतं यरचयच्च पुराण कदंबकं कविवरं गुरुव्यासमहं भजे. श्री गुरुभ्यो नमः. मांचयो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते अनेटुवंटि श्लोकंलो परमात्मा परमात्मनैनटुवंटि नन्नु एवरैते परिपूर्णमैनटुवंटि भक्तितो भक्तियोगंतो सेविस्तू उंटारो अटुवंटि वारु गुणान् समतीत्य गुणालन्नितिनी दाटी త్రిగుణాలను అతిక్రమించిన త్రిగుణాలను దాటినటువంటి స్థితిని పొంది బ్రహ్మభావాన్ని పొందుతారు. బ్రహ్మభావాన్ని పొందటానికి యోగ్యులవుతారు అనే విషయం చెప్పాడు. బ్రహ్మభూయాయ కల్పతే అనే మాటను ప్రత్యేకించి ఆ శ్లోకంలో చెప్పాడు. అది విన్న అర్జునుడికి ఎలా బ్రహ్మభావం కలుగుతుంది, పరమాత్మ మీద భక్తి బ్రహ్మభావం ఈ రెండిటికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటి అనే సందేహం రాగా ఆ సందేహం తీర్చడానికి పరమాత్మ ఈ అధ్యాయం చివరి శ్లోకంలో ఇలా అంటున్నాడు. బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ అని. నేను
ब्रह्मणो हि प्रतिष्ठा अहम्। परब्रह्मकु नेने प्रतिष्ठा परिसमाप्ति रूपंलो उंडेटुवंटि वाडिनि अमृतस्य अमृत रूपमैनटुवंटि आ परब्रह्मकु नेने परिसमाप्ति रूपंलो उंडेटुवंटि वाडिनि अव्ययस्य च व्ययं लेनटुवंटि परमात्मकु नेने प्रतीकनु। ब्रह्मणो हि प्रतिष्ठा अहम् अमृतस्य अव्ययस्य च शाश्वतस्य च धर्मस्य శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే ధర్మానికి నేనే చివరి మెట్టును। శాశ్వతస్య చ ధర్మస్య ప్రతిష్ట అహం సుఖస్యైకాంతికస్య చ ఏమాత్రం వెసిగిపోనటువంటి శాశ్వతమైనటువంటి సుఖానికి ఏకరూపంగా ఉండేటువంటి సుఖానికి కూడా నేనే ప్రతిష్టను అంటే పరిసమాప్తి రూపంలో ఉండేటువంటి వాడినే అని అంటున్నాడు అర్జునుడు। మనసులో అనుకున్నటువంటి ప్రశ్న లేదా అర్జునుడి యొక్క జిజ్ఞాస పరమాత్మ మీద భక్తి ఉంటే బ్రహ్మభావం ఎందుకు కలుగుతుంది। పరమాత్మ అంటే ఎదురుకుండా చూస్తున్నటువంటి శ్రీకృష్ణ అవతారంలో ఉండేటువంటి ఏదో ఒక రూపంలో ఉండేటువంటి పరమాత్మ, ఈయన మీద భక్తిని పెంచుకుంటే పరమాత్మ భావం లేదా పరబ్రహ్మ భావం ఎలా వస్తుంది అని అర్జునుడి యొక్క జిజ్ఞాస। ఆ జిజ్ఞాసకు పరమాత్మ రెండు మూడు విధాలుగా అర్థం వచ్చేటట్లుగా సమాధానాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు। ఒకవైపు బ్రహ్మణోహి ప్రతిష్టాహం, నేను పరబ్రహ్మ వేరు కాదు నేనే పరమాత్మను అనే అంశాన్ని చెప్తున్నాడు। పరమాత్మ పరబ్రహ్మ నాతోనే పరిసమాప్తమైపోతుంది, నన్ను దాటి పరమాత్మ అనేటువంటి అంశానికి ఆస్కారం లేదు అనే విషయం ఒకవైపు చెప్తున్నాడు। నేనే పరమాత్మ స్వరూపాన్ని అనే విషయాన్ని బ్రహ్మణోహి ప్రతిష్టాహం అనేటువంటి పదప్రయోగం ద్వారా చెప్తున్నాడు। అలాగే అమృతస్య అవ్యయస్య చ, అమృతత్వానికి కూడా నేనే పరిసమాప్తి రూపంలో ఉండేవాణ్ణి, మిగతా వస్తువులన్నీ కూడా ఆయా వస్తువులన్నీ కూడా పూర్తిగా మరణానికి గురయ్యే వస్తువులే కానీ మరణం లేని వస్తువులు లేవు। మరణం లేని వస్తువు లేదా మరణం లేని స్వభావం అనేది కేవలం నా యొక్క స్వభావం మాత్రమే అని అంటున్నాడు అమృతస్య ప్రతిష్టాహం అని। అలాగే అవ్యయస్య ప్రతిష్టాహం, ఏ విధంగానూ వ్యయం కానీ ఖర్చు కానీ ఏ విధమైనటువంటి మార్పులు లేని స్వరూపాన్ని నేనే అని అంటున్నాడు। అమృతస్య అవ్యయస్య చ ప్రతిష్టాహం, మార్పులు లేకుండా ఉండటం అనేటువంటి అంశానికి నేనే పరిసమాప్తిని, నాతోనే ఆ అంశం పరిసమాప్తమవుతుంది, నన్ను దాటి ఏ భావానికి వెళ్ళదు అని ఒకవైపు అంటున్నాడు। శాశ్వతస్య చ ధర్మస్య, ధర్మము యొక్క ఫలితాలను ఎంతో కొంత అర్థం చేసుకున్న వారందరూ ధర్మానికి తక్కువ స్థాయిలో చేసుకున్నటువంటి ధర్మానికి ఇది ఫలితం, అంతకంటే పై స్థాయిలో చేసుకున్నటువంటి ధర్మానికి పై స్థాయి ఫలితం అని ఫలితాలను లెక్క వేసుకుంటూ ఉంటారు। కానీ నన్ను పొందటానికి చేయవలసినటువంటి, నన్ను పొందటానికి ఆచరించవలసినటువంటి ధర్మం శాశ్వతమైనటువంటి ధర్మం, శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి ధర్మం, శాశ్వతమైనటువంటి నివృత్తి ధర్మంగా పేరు పొందినటువంటి ధర్మం, అటువంటి ధర్మం నాతో పరిసమాప్తమవుతుంది, ఆ ధర్మానికి ఫలితం నన్ను పొందటంతో పూర్తయిపోతుంది, నన్ను మించిన ధర్మ ఫలం అనేది లేదు। శాశ్వతస్య చ ధర్మస్య ప్రతిష్ట అహం, ధర్మఫలాలు చిన్న చిన్నవి మిగతావన్నీను, ఏ లోకంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్పదనాన్ని అనుభవించినా సరే ఆ ధర్మఫలాలన్నీ నన్ను చేరటం అనే అంశంలో చాలా చిన్న చిన్న ఫలితాలు, ఎందుకంటే అవన్నీ తాత్కాలికమైనటువంటి ఫలితాలు, కొంతకాలానికి అయిపోయే తీరిపోయేటువంటి ఫలితాలు, కానీ నన్ను చేరటం పరమాత్మనైనటువంటి నన్ను చేరటం అనే ఫలితం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి దానికోసం చేసుకునేటువంటి ధర్మం శాశ్వతమైన ధర్మంగా ఉంటుంది, అటువంటి శాశ్వతమైన ధర్మానికి నేను పరిసమాప్తి స్థానంలో ఉంటాను, నాతో ఆ ధర్మం పూర్తయిపోతుంది, ఆ ధర్మ ఫలం ఆగిపోతుంది అని అంటున్నాడు। వీటన్నిటినీ మించి సుఖస్యైకాంతికస్య చ, ఎంత పెద్ద లోకాన్ని పొందినా ఎంత పెద్ద స్థాయిని పొందినా ఎంత సుఖాన్ని పొందినా ఆ సుఖంలో దోషాలు ఉండటం అనేది చిన్నపాటి పరీక్షకే అందరికీ అర్థమైపోతూ ఉంటుంది। చిన్న చిన్న దోషాలు తప్పకుండా సుఖాల్లో ఉంటాయి, చాలా కష్టపడి సాధించవలసినటువంటి కష్టం ఒకటి ఉంటుంది, దాంతోపాటు అనుభవిస్తూ ఉండగా తరిగిపోవటం అనేటువంటి దుఃఖం మరొకటి ఉంటుంది। ఈ రెండు దుఃఖాలతోనూ రెండు కష్టాలతోనూ ప్రతి సుఖం పూర్తిగా సమ్మిశ్రితమయ్యే ఉంటుంది, అటువంటి సుఖాన్ని పొందటానికి చేసే ప్రయత్నాలను కట్టిపెట్టి నన్ను చేరటానికి శాశ్వతమైనటువంటి ధర్మాన్ని గనక అనుసరించినట్లయితే వారికి ఐకాంతిక సుఖం వస్తుంది,
సుఖం ఐకాంతికమైనటువంటి సుఖం నిశ్చయమైనటువంటి సుఖం ఏమాత్రం దుఃఖ సంపర్కం లేనటువంటి సుఖం అటువంటి సుఖానికి వారు దారితీస్తారు అటువంటి సుఖం నాతో పరిసమాప్తమైపోతుంది నాతో నన్ను చేరిన వారికి సుఖం మాత్రమే అనుభవంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఇతర సుఖాలన్నీ కూడా దుఃఖాలతో కలిసినటువంటి సుఖాలే ఉంటాయి ఎన్ని లోకాలకు వెళ్ళినా ఎన్ని సుఖ సాధనాలను పొందినా పరిస్థితి ఇంతకు మించి గొప్పగా మాత్రం ఉండనే ఉండదు నన్ను చేరితే మాత్రమే పరమాత్మనైనటువంటి నన్ను చేరినప్పుడు మాత్రమే శాశ్వతమైనటువంటి సుఖం ఐకాంతికమైనటువంటి సుఖం అటు దుఃఖంలోకి గాని మరొక భావనలోకి గాని జారిపోనటువంటి నిత్యమైన అఖండమైనటువంటి సుఖం పొందేందుకు ఆస్కారం ఉంటుంది అటువంటి అఖండమైన సుఖం నాతో పరిసమాప్తమవుతుంది అందువలన నా మీద భక్తి పెంచుకొని నా మీద ప్రీతి పెంచుకున్నట్లయితే నా మీద భక్తి యోగంతో నన్ను సేవించుకుంటూ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి బ్రహ్మభూయాయ కల్పతే అనే విషయంలో సందేహం అక్కర్లేదు అని ఒక అర్థం చెప్తున్నాడు మరొక అర్థంలో బ్రహ్మశబ్దానికి ఉండేటువంటి వేదం అనేటువంటి అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మణోహి ప్రతిష్టాహం వేదాలన్నీ ఏ ఏ వస్తువులను చెప్తున్నాయి అని జాగ్రత్తగా ఆలోచించుకోండి వేదాలు ఒక భాగంలో కర్మలను గురించి చెప్తున్నాయి మరొక భాగంలో బ్రహ్మ పరబ్రహ్మ లేదా పరమాత్మతత్వాన్ని గురించి చెప్తున్నాయి కర్మలను చెప్పే భాగాన్ని కర్మకాండలు అంటారు పరమాత్మను గురించి చెప్పేటువంటి భాగాలని వేదాంతాలు అని కానీ లేదా ఉపనిషత్తులు అని కానీ అంటారు కర్మలను చెప్పేటువంటి భాగాలు కూడా మానవుల యొక్క మనస్సును శుద్ధి చేసి ఆ శుద్ధి ద్వారా పరమాత్మతత్వాన్ని అర్థమయ్యేట్లుగా చెప్పేందుకు యోగ్యతన పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకునేందుకు యోగ్యతను సంపాదిస్తూ కర్మకాండ భాగాలలో కూడా పరమాత్మతత్వాన్ని ఉద్దేశించే చెప్తూ వస్తున్నాయి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సామగ్రినే సమకూరుస్తూ ఉన్నాయి కాబట్టి ఏ వేదభాగం తీసుకున్నా నాయందే పరిసమాప్తమవుతోంది వేదభాగం నాతో పూర్తయిపోతోంది వేదంలో ప్రతిపాద్యుడిని నేను వేదంలో ప్రతిపాదితమైనటువంటి కర్మలకు ఫలితాన్ని కూడా నేను వేదంలో ప్రతిపాదితమైనటువంటి వేదంలో ప్రతిపాదన చేసినటువంటి కర్మలను ఆచరించుకున్నట్లయితే ఆ కర్మలను చేసుకుని మనస్సును శుద్ధం చేసుకుని మనస్సు శుద్ధం చేసుకుని పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ విధంగా చూసినా ఏ భాగంలో చూసినా నేనే ఆ వేదభాగాలకు ప్రతిష్టను వేదభాగాలు నన్ను ప్రతిపాదన చేసి సమాప్తిని పొందుతున్నాయి బ్రహ్మణోహి ప్రతిష్టాహం ఎందుకంటే అమృతత్వస్య ప్రతిష్ట అహం అమృతత్వానికి నేనే పరాకాష్ఠను అమృతత్వం నన్ను మించి ఎక్కడా లేదు దేవతలు మరణం లేనివారు అంటారు ఫలానా హిరణ్య గర్భుడు మరణం లేనివాడంటారు లేదా ఇంకొకళ్ళు మరణం లేనివాడు అంటారు రకరకాల వ్యక్తులని రకరకాల సిద్ధులని రకరకాల స్థాయులలో పదవులలో ఉండేవారిని అమృతులు అమరులు అనటం అనేది కద్దు కానీ వారెవరో నిజమైనటువంటి అమృతులు అమరులు కారు నిజమైన అమృతత్వం నాయందే ఉంది నేను మాత్రమే అమృతుడిని మిగతా వాళ్ళందరికీ మరణం తథ్యం శరీరం దాల్చిన ప్రతి వారికి మరణం తథ్యం కొంతకాలానికి ఆ కాల వ్యత్యాసమే తప్ప కాలంలో ఉండేటువంటి దీర్ఘము లేదా తక్కువ అనేటువంటి భావనే తప్ప మరణం లేని జీవి అనేవాడు లేనేలేడు మరణం లేనివాడిని నేనొక్కడినే అనే విషయం ఆ వేదాలలోనే జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు అలాగే అవ్యయస్య వ్యయం లేకపోవటానికి ఖర్చు లేకపోవటానికి మార్పు లేకపోవటానికి కూడా నేనే పరమావధి అనే విషయాన్ని అదే వేదం ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు శాశ్వతమైనటువంటి ధర్మం వేదం ప్రతిపాదన చేసేటువంటి ధర్మం ఆ ధర్మాన్ని రెండు విధాలుగా చూసుకున్నప్పుడు ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అనే రెండు విధాలు ఆ నివృత్తి ధర్మం అనేటువంటి ధర్మాన్ని శాశ్వతమైనటువంటి ధర్మం అని అనుకుంటే ఆ శాశ్వతమైనటువంటి ధర్మానికి ఫలితంగా నేను నిలుస్తున్నాను కాబట్టి వేద ప్రతిపాద్యమైనటువంటి శాశ్వత ధర్మానికి కూడా నేనే ప్రతిష్టను నేనే పరిసమాప్తి స్థానాన్ని నేనే పరమావధిని అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముందు ముఖ్యంగా సుఖస్యైకాంతికస్య చ అనే విషయాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవాలి వేదాలలోనూ వేదాంతాలలోనూ చెప్పినటువంటి ఆనందం లేదా సుఖం శాశ్వతమైనటువంటి సుఖం అఖండానందం లేదా అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందం ఇవన్నీ ఇక్కడ పరిసమాప్తమైపోతున్నాయి వీటన్నిటికీ పరమావధి ఏమిటి ఈ నిరతిశయమైనటువంటి ఆనందం ఎక్కడ ముగుస్తోంది అనే విషయం వేదాలలో పరిశీలించుకుంటే నేనే తేలుతాను ఇలా ఏ విధంగా పరిశీలించుకున్నా ఏ విధంగా పరీక్షించుకున్నా నేనే వీటన్నిటికీ పరమావధిని అని తెలుస్తున్నది ఇటువంటి పరమావధినైనటువంటి నా మీద ప్రీతిని పెంచుకుంటే
ఫలితం సర్వోత్తమమైనటువంటి ఫలితం కాబట్టి ఆ ఫలితం మీద ప్రీతిని పెంచుకుని ఇతర వ్యాసంగాల మీద ప్రీతిని తగ్గించుకున్నట్లయితే ఆ భక్తి యోగాన్ని నిలబెట్టుకున్నట్లయితే ఆ భక్తి యోగంతో నన్ను సేవించుకున్నట్లయితే ఈ ఫలితాన్ని మానవులు పొందగలుగుతారు అని రెండవ అర్థంలో కూడా పరమాత్మ చెప్తున్నాడు. బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ అని. మనం కొన్ని రోజులుగా అనుకుంటూ వస్తున్నటువంటి యోగ భూమికలలో కూడా శుభేచ్ఛ అనేటువంటి మొదటి యోగ భూమికని ఈ శ్లోకంలో పరమాత్మ ప్రదర్శిస్తున్నాడు. శుభేచ్ఛ మంచి విషయం మీద ఉండేటువంటి మంచి కోరిక, ఆ కోరికకు కావలసినటువంటి సామగ్రి, ఆ సామగ్రిని పరమాత్మ ఈ శ్లోకంలో ప్రదర్శిస్తున్నాడు. మనం ఇంతకుముందే చాలాసార్లు చర్చించుకున్నట్లుగా ఏ కోరికైనా సరే విషయ సౌందర్యం ద్వారా మనకు కలుగుతుంది. వస్తువులో ఉండేటువంటి సౌందర్యాన్ని చూసినప్పుడు, ఆ సౌందర్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ సౌందర్యం మనకు అనుకూలం అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ వస్తువు మీద ప్రీతి కలుగుతుంది. కానీ వస్తువుల మీద ఉండేటువంటి ప్రీతి కంటే, ఆ ప్రీతికి కారణమైనటువంటి సౌందర్యం కంటే చాలా గొప్పదైనటువంటి సౌందర్యం పరమాత్మతత్వంలో, పరబ్రహ్మతత్వంలోనూ ఉంది అనే విషయం గనక చూపించినట్లయితే, ఆ సౌందర్యం గనక మనసులో ఉంచుకున్నట్లయితే ప్రీతిని అటువైపు పెంచుకోగలుగుతారు. పెంచుకున్న ప్రీతి ద్వారా శుభేచ్ఛను, అంటే పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి కోరికను మానవులు తమకు తాము కలిగించుకోగలుగుతారు అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ ఈ శ్లోకంలో సుఖస్య ఐకాంతికస్య చ అనే పదం ద్వారా, అమృతస్య అవ్యయస్య చ అనే పదం ద్వారా సూచన చేస్తున్నాడు. అమృతం ఏమాత్రం వినాశం పొందనటువంటి, అవ్యయం ఖర్చు కానటువంటి, మార్పు లేనటువంటి, ఐకాంతిక సుఖం దుఃఖ సంస్పర్శ లేనటువంటి సుఖం, ఏమాత్రం సుఖం తప్ప మరొక భావం లేనటువంటి ఒక అఖండమైనటువంటి సుఖం, ఆ సుఖం శాశ్వతమైనటువంటి ధర్మానికి ఫలితంగా లభిస్తుంది, దాన్నే పరబ్రహ్మతత్వం అని అంటారు అని గనక పరిచయం చేసినట్లయితే, ఆ వస్తువును, వస్తువులో ఉండేటువంటి సౌందర్యాన్ని, ఆ సౌందర్యాన్ని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని గనక సరిగ్గా ప్రదర్శించినట్లయితే, ఈ సౌందర్యం ద్వారా మానవులు ప్రీతిని పెంచుకుని శుభేచ్ఛను పెంచుకుంటారు అనే అభిప్రాయంతో కూడా పరమాత్మ ఈ శ్లోకంలో బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ అని అంటున్నాడు. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ త్రిగుణాతీత స్థితిని చేరుకున్నటువంటి సిద్ధుడు ఎవరిని పొందుతాడు, ఎవరిని చేరతాడు, ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అని ప్రదర్శించి ఈ అధ్యాయాన్ని పూర్తిగా పూర్తి చేస్తున్నాడు. పూర్తి చేస్తూ త్రిగుణాతీత స్థితిని చేరుకున్నవాడు అఖండమైనటువంటి ఐకాంతిక సుఖాన్ని పొందుతాడు. ఏమాత్రం దుఃఖ సంస్పర్శ లేని, వినాశము లేని, వ్యయము లేని, మార్పు లేని పరిశుద్ధమైనటువంటి సుఖాన్ని పొందుతాడు, పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి సుఖాన్ని పొందుతాడు అని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో పరమాత్మ గుణాల గురించిన ప్రస్తావనను మన ముందు చాలా విధాలుగా ఉంచాడు. గత అధ్యాయంలో చెప్పినటువంటి కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుని, పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుని పరమాత్మ ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. జీవుడికి సత్వ రజస్తమో గుణాలకి ఉండేటువంటి సంబంధం ఏమిటి, ఆ సంబంధం ఏ విధంగా పరిణమిస్తోంది, ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ రకమైనటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి, ఆ ప్రభావాలతో మానవులు ఎలా కలిసిపోతున్నారు, లేదా ప్రాణులు జీవులు ఎలా ఆ ప్రభావాలను తమతో తాము కలిపేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రధానంగా ఈ అధ్యాయంలో చెప్పగోరాడు. దానికి తగ్గట్లుగా పరం భూయ ప్రవక్ష్యామి యజ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితోగతాః అనేటువంటి మొదటి శ్లోకంలో నేను ఇంతవరకు చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి ఇంకొంచెం ఎక్కువగాను, శ్రేష్టమైనటువంటి విషయంగా గాను చెప్తాను. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వారు చాలామందే సిద్ధిని పొంది ఉన్నారు ఇంతకుముందు అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ అని మరొకసారి ఫలాన్ని చూపిస్తూ దృఢం చేశాడు. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః, నాతో కలిసిపోయారు, నాతో ఐక్యం చెందారు,
వారు సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ ఇతర సామాన్య జీవులు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నట్లుగా మళ్ళీ మళ్ళీ శరీరాలను ధరిస్తున్నట్లుగా వారు మాత్రం ధరించటం లేదు. వారు నాలో కలిసి నాలో ఐక్యాన్ని పొందటం వలన మళ్ళీ మరుజన్మను పొందటం లేదు అనే విషయాన్ని రెండవ శ్లోకంలోనే చెప్పాడు. ఇప్పుడే మనం అనుకున్నట్లుగా బ్రహ్మభూయం అనేటువంటి లేదా బ్రహ్మభూయాయ కల్పతే అనేటువంటి భావాన్ని ఈ శ్లోకంలో కూడా ప్రారంభంలో చూపించాడు. చూపించి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఈ జన్మలు ఎలా ప్రారంభమవుతాయి అనే విషయాన్ని రెండు శ్లోకాలలో చెప్పాడు. మాయ లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి తనకు ఒక సాధనం, ఆ సాధనం ద్వారా తాను ఈ సృష్టిని చేస్తున్నట్టుగా రెండు శ్లోకాలలో ప్రదర్శించాడు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవస్ సర్వభూతానాం తతో భవతి భారత అనే మూడో శ్లోకంలోను సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత అని అనే నాలుగవ శ్లోకంలోను ఈ భావనను చెప్పాడు. నాకు ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మహామాయ ఒక సాధనం, ఈ సాధనం ద్వారా నేను సృష్టి చేస్తూ ఉంటాను. అది త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మార్పును చెందుతుంది, నేను మార్పును చెందకుండా కేవలం నా చైతన్య శక్తిని మాత్రమే ప్రవేశపెట్టి ఈ సృష్టికి కారణమవుతున్నాను అనే విషయాన్ని ఆ రెండు శ్లోకాలలోనూ చెప్పాడు. చెప్పి ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలో మూడు గుణాలుంటాయి, ఆ మూడు గుణాల ద్వారా ఈ సృష్టి వివిధాలుగా జరుగుతున్నది, ఈ సృష్టిలో ఉండేటువంటి వైచిత్ర్యమంతా కూడా ఆ మూడు గుణాల మీదే ఆధారపడి ఉంది అనే విషయాన్ని సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అనేటువంటి ఐదవ శ్లోకంలో చెప్పాడు. సత్వం రజస్తమ అని మూడు గుణాలు ఉంటాయన్నాడు. అవి ప్రకృతి యొక్క వైషమ్యావస్థకు చిహ్నం అని అన్నాడు. సత్వం రజస్తమ అనే మూడు గుణాలు సమంగా ఉంటే దాన్ని ప్రకృతి అంటారు, అది గనక విషమంగా ఉంటే సృష్టి జరిగింది అని అంటారు అనే భావాన్ని సూచనాత్మకంగా వెలిబుచ్చాడు. గుణా ప్రకృతి సంభవా, ఈ సత్వరజస్తమో గుణాలు తమలో జీవుణ్ణి కలిపేసుకుంటున్నాయి, తమతో జీవుణ్ణి కలిపి బంధించేస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఇదే ఇక్కడ ప్రారంభించాడు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అనే అంశాన్ని మరొకసారి ప్రారంభించాడు. ప్రారంభించి ఆరవ శ్లోకంలో ఏడవ శ్లోకంలో ఎనిమిదవ శ్లోకంలోనూ సత్వం ఏమిటి, రజస్సేమిటి, తమస్సేమిటి అని మూడు గుణాల యొక్క పరిచయం చక్కగా చేశాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అని సత్వగుణాన్ని పరిచయం చేశాడు. సత్వగుణం నిర్మలమైనటువంటి గుణం అని చెప్పాడు. ప్రకాశకం ప్రకాశాన్ని జ్ఞానాన్ని కలిగించేటువంటి గుణం అని చెప్పాడు. అనామయం కాస్త దుఃఖ సంస్పర్శాన్ని తగ్గించేటువంటి గుణం అనే మాటను కూడా చెప్పాడు. ఇది సుఖాల మీద జ్ఞానాల మీద కొత్తగా మనం తెలుసుకునేటువంటి ప్రాపంచిక విషయాల యొక్క జ్ఞానాల మీద ఆసక్తిని పెంచి ఆసక్తితో జీవుణ్ణి తనతో బంధించేసుకుంటుంది లేదా జీవుణ్ణి ఈ శరీరంలో బంధించేస్తుంది అనే విషయం చెప్పాడు. ఆ విషయంతో కలిపి సత్వగుణాన్ని పరిచయం చేశాడు. రజోగుణం యొక్క పరిచయాన్ని రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అని చేశాడు. రజో రాగాత్మకం విద్ధి చాలా అనుకూలంగా కనిపించేటువంటిది రజోగుణము, అనుకూలంగా మనసును రంజింపజేసేటట్లుగా ఉండేటువంటిది ఈ రజోగుణము. తృష్ణాసంగ సముద్భవం తృష్ణ తీరని కోరికకు, ఆసంగం తీరని సంబంధానికి, వదుల్చుకోలేనటువంటి సంబంధానికి, లక్క లేదా ఇంకా కష్టంగా ఉండేటువంటి జిగురు లాంటి సంబంధాలకి ఇది కారణమవుతుంది. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం, ఇది కోరికలను కలిగించి మనసును కోరిక ద్వారా రంజింపజేసి ఆ కోరికలను రగల్చి దానికోసం క్రియలను చేసేట్లుగా మానవుణ్ణి ప్రోత్సహించి మానవుణ్ణి ఆ క్రియలతోనూ ఆ క్రియాఫలితాలతోనూ కట్టేసి తనతో కూడా కట్టేసుకుంటుంది అని రజోగుణం యొక్క పరిచయం చేశాడు. తమో గుణాన్ని తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారద అని పరిచయం చేశాడు. తమః అజ్ఞానజం అజ్ఞానాన్ని కలిగించేటువంటి గుణం ఇది. మోహనం సర్వదేహినాం ప్రాణులందరినీ కూడా మోహింపజేస్తుంది లేదా భ్రమింపజేస్తుంది, రకరకాల భ్రమలను కలిగించి మానవులను అపమార్గంలోకి నెట్టేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రభావాలు ప్రమాదం అంటే తప్పుడు అడుగు, ఆలస్యం బద్ధకం,
అలాగే నిద్ర అనవసరమైనటువంటి నిద్ర అనే అంశాల ద్వారా ఉంటుంది. ఈ అంశాల ద్వారా ఈ శరీరంలో జీవుణ్ణి ఇది బంధించేస్తుంది. ప్రతి శరీరంలోనూ ఆయా జీవులను బంధించేస్తూ ఉంటుంది అని మూడు గుణాల యొక్క పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత కూడా మరొకసారి సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత అని ప్రధానమైనటువంటి కార్యాలను చెప్పాడు. సత్వం సుఖంతో కలిపి జీవుణ్ణి కట్టేస్తుంది, రజః రజోగుణం కర్మలతో జీవుణ్ణి కట్టేస్తుంది, కానీ తమోగుణం మరింత ఘోరంగా ప్రమాదంతో కలిసి జీవుణ్ణి కట్టేస్తుంది. జ్ఞానమావృత్య జ్ఞానం లౌకికమైనటువంటి జ్ఞానమైనా కావచ్చు, పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానమైనా కావచ్చు, రెండు రకాల జ్ఞానాలను కలిపి ఆవరించి ఏమాత్రం జ్ఞానపు ఛాయలు లేకుండా చేసి ప్రమాదంతో కలిపి కట్టేస్తుంది జీవుణ్ణి. ఇలా మూడు గుణాలు ఏదో విధంగా జీవుణ్ణి ఈ శరీరంలో కట్టిపడేస్తూ ఉంటాయి అని చెప్పాడు. చెప్పి ఈ మూడు గుణాలు కలిపి కట్టేస్తున్నాయి అంటే కలిసి ఉన్నాయి అని ఏమీ అనుకోక్కర్లేదు. వీటిలో పరస్పర విరోధాలు, పరస్పరం మేము కాస్త పైన మేము కాస్త పైన ఉండాలి, ఇతర గుణాలు కింద ఉండాలి అనే భావన మూడిటికీ ఉన్నాయి. మూడిటి యొక్క స్వభావమే అన్యోన్య అభిభావకత్వం అనే అంశాన్ని 10వ శ్లోకంలో రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథ అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. ఒకసారి సత్వగుణం రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గిస్తుంది, మరొకసారి రజోగుణం సత్వగుణాన్ని తమోగుణాన్ని తగ్గిస్తుంది, మరొకసారి తమోగుణం ప్రబలమైపోయి జ్ఞానం యొక్క ప్రసక్తి లేకుండా సత్వగుణాన్ని క్రియ యొక్క ప్రసక్తి లేకుండా రజోగుణాన్ని కూడా తగ్గించి కేవలం నిద్రపుచ్చేస్తుంది అనే అంశాన్ని, వాటి యొక్క అన్యోన్యాభిభావన అనేటువంటి స్వభావాన్ని చెప్పాడు. చెప్పి సత్వం గనక ఎక్కువైతే, సత్వం గెలిచితే, లేదా సత్వం కాస్త ఎక్కువ తన ప్రభావాన్ని చూపించగలిగితే ఏమవుతుంది అనే విషయాన్ని 11వ శ్లోకంలో సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అని చెప్పాడు. శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటిలోనూ, ఇంద్రియాలన్నిటి ద్వారా ఎప్పుడైతే జ్ఞానం అందులోనూ శుద్ధి కలిగినటువంటి జ్ఞానం, మంచి విషయాల యొక్క జ్ఞానం పెరుగుతూ ఉన్నట్లయితే మనసులోనో లేదా శరీరంలోనో లేదా ఆ జీవుడు యొక్క స్వభావంలోనో సత్వగుణం కొద్దిగా పెరుగుతోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. జ్ఞానం కలిగినప్పుడల్లా సత్వగుణం పెరుగుతున్నట్లే, కానీ జ్ఞానంలో స్వచ్ఛత పెరిగినప్పుడు సత్వగుణం మరింత పెరిగినట్లే అనే సూచనను కూడా వివృద్ధం సత్వమిత్యుత అనే అంశం ద్వారా మనకు ఇచ్చాడు. రజోగుణం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం అశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అని చెప్పాడు. లోభం కలుగుతుంది, పరద్రవ్యం మీద తీరని కోరిక కలుగుతుంది, ప్రవృత్తిః ఏదో ఒక కదలిక, ఆరంభః ఏదో ఒక క్రియను చేసేటువంటి ప్రయత్నం, ఆ క్రియారంభం జరుగుతుంది, అలాగే కర్మణాం అశమః ప్రారంభించినటువంటి కర్మలు, ప్రారంభించినటువంటి క్రియలు పూర్తి కాకపోవటం అనేటువంటి లక్షణం, కొత్త కొత్త క్రియలు పుట్టుకురావటం అనేటువంటి లక్షణం కనిపిస్తుంది, మనసులో అశాంతి ఎక్కువగా కనిపిస్తుంది, అశమః దుఃఖం కాస్త కలుగుతుంది, స్పృహ ఇంత కలిగినా సరే కోరిక మీద కోరిక మాత్రం కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటుంది అనేది రజోగుణం యొక్క ప్రభావం. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అనే విషయాన్ని చూసుకోమన్నాడు. తమోగుణం పెరిగినప్పుడు మాత్రం ఏమీ చెప్పుకోనక్కర్లేదు. అప్రకాశః అప్రవృత్తిశ్చ ప్రమాదః మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అని చెప్పాడు. అప్రకాశః ఏ విషయం సరిగ్గా అర్థం కాకపోవటం, అప్రవృత్తిశ్చ ఎక్కడికి కదలాలని అనిపించకపోవటం, మందకొడిగా ఉండటం, ప్రమాదః వేసే అడుగు తడబడుతూ ఉండటం లేదా తప్పుడు అడుగుగా ఉంటూ ఉండటం, మోహ ఏవచ వీటన్నిటినీ మించి నిరంతరం భ్రమలు కలుగుతూ ఉండటం అనేది తమోగుణం పెరిగినప్పుడు వచ్చేటువంటి ఫలితం. తమస్యేతాని జాయంతే అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. వివృద్ధే కురునందన అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఈ సత్వరజస్తమో గుణాలు వాటి పనిని అవేవో చేస్తున్నాయి, వాటి మానాన అవి ఉన్నాయి అనుకోవటానికి కూడా వీల్లేదు. వాటితో సంబంధం ఉన్నంత వరకు, వాటితో కలిసి మనల్ని మనం కట్టేసుకున్నప్పుడు లేదా వాటితో కలిపి అవి మనల్ని కట్టేసినప్పుడు మాత్రం వేటి స్వభావం ఎలా ఉంది, ఏ గుణం యొక్క స్వభావం ఎలా ఉంది, ఏ గుణాన్ని ఆశ్రయిస్తే ఫలితం ఏ రకంగా ఉంది అనే విషయాన్ని సరిగ్గానే అర్థం చేసుకోవాలి అని చెబుతూ, యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్
తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అనే మాట చెప్పాడు. ఎప్పుడైతే సత్వం పెరిగి ఉంటుందో జీవితమంతా కూడా సత్వగుణాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని సాధకుడు చేసుకుంటాడో అటువంటి సాధకుడు మరణించే సమయంలో కూడా సత్వగుణాన్ని పెంచుకునే గనక మరణించినట్లయితే చాలా ఉత్తమోత్తమమైనటువంటి లోకాలకు వెళ్తాడు. ఉత్తమ ఉపాసనలను చేసినటువంటి సాధకులు వెళ్ళే లోకాలకు వెళ్తాడు అనే విషయాన్ని చెప్పాడు. దానికి దృష్టాంతంగా మనం కౌశికుడు అనేటువంటి మహానుభావుడిది, ఇక్ష్వాకుడిది అనే మహానుభావుడిది దృష్టాంతం చెప్పుకున్నాం. అలాగే కర్మణ సుకృతస్యాహు రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే అని రజోగుణానికి తమోగుణానికి కూడా ఫలితాలను చెప్పాడు. రజసి జీవితాంతం రజోగుణాన్నే పెంచుకుంటూ రజోగుణంతోనే మరణించేటువంటి సాధకుడు మళ్ళీ దానికి తగ్గట్లుగా పై జన్మలో కర్మలతో సంబంధం ఉండేటువంటి జన్మలలో పుట్టుకొస్తాడు. తమసి ప్రళయం గత్వా తమోగుణాన్నే అభ్యాసం చేసుకుని దాంట్లోనే మునిగిపోయినటువంటి సాధారణ వ్యక్తి మళ్ళీ ఏమాత్రం జ్ఞానానికి ఆస్కారం లేని పశుపక్షి ఆది జన్మలను పొందుతాడు అనే విషయాన్ని చెప్పాడు. దీనికి దృష్టాంతాలను కూడా మనం ఆయా రోజుల్లో విడివిడిగా చెప్పుకున్నాం. ఇలా చెప్పి మళ్ళీ ఫలితాన్ని మరొకసారి కూడా పై శ్లోకంలో 16వ శ్లోకంలో చెప్పాడు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసఃఫలం అని. ఏదో లోకాలకు పైలోకాలకు వెళ్ళినప్పుడు ఈ గుణాల యొక్క ఫలితం అనే మాట ఏమీ లేదు. అవి ఉన్నప్పుడు ఈ జన్మలో ఉన్నప్పుడు కూడా ఫలితాలలో చాలా తేడా ఉన్నది. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. సుకృతం అంటే సాత్వికమైనటువంటి భావంతో చేసేటువంటి మంచి పనులకు సాత్వికమైనటువంటి ఫలితమే లభిస్తున్నది. అలాగే రాజసంతో అంటే కోరికలతోనో తృష్ణతోనో లోభంతోనో చేసుకునేటువంటి ఫలితాలకు దుఃఖం ఈ జన్మలోనే లభిస్తుంది. తామస ప్రత్యయానికి లేదా తమోగుణానికి ఫలితం ఇంకా ఘోరమైనటువంటి సుఖమో దుఃఖమో తెలియని లేదా అతి తీవ్రమైనటువంటి దుఃఖం ఫలితంగా ఇప్పటికిప్పటికే లభిస్తూ ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. చెప్పి మరొకసారి ఈ గుణాల యొక్క ప్రభావాలను చెప్తూ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ జఘ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవచ అనేటువంటి 17వ శ్లోకంలో సత్వగుణం వలన ప్రధానంగా జ్ఞానము, ఆ జ్ఞానానికి చుట్టుపక్కన ఉండేటువంటి మంచి భావనలు కలుగుతాయి అని చెప్పాడు. రజోగుణానికి ఫలితంగా లోభము, దాని చుట్టుపక్కల ఉండేటువంటి భావాలు, దానికంటే తక్కువ స్థాయి కోరికో దానికంటే పై స్థాయి కోరికో ఇలాంటి కోరికలు ఆ కోరికలకు సంబంధించిన అంశాలు పుట్టుకొస్తాయి అని చెప్పాడు. కానీ తమోగుణానికి మాత్రం ప్రమాదము మోహము ప్రధానమైనటువంటి ఫలితము, దానికి తగ్గట్లుగానే ఘోరమైనటువంటి ఫలితము ఉంటాయి అని మరొకసారి గుర్తు చేశాడు. గుర్తు చేసి 18వ శ్లోకంలో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః జఘన్య గుణవృత్తస్థాః అధో గచ్చంతి తామసాః అనేటువంటి శ్లోకంలో ఒకే మాట, సత్వగుణాన్ని అలవాటు చేసుకున్నవారు పై పైకి వెళతారు, రజోగుణాన్ని స్వభావంగా ఉంచుకున్నవారు మధ్యలోనే ఇటు అటు కాకుండా ఉండిపోతారు, తమోగుణాన్ని గనక స్వభావంగా మలుచుకున్నట్లయితే దిగజారిపోతారు. అధోగచ్చంతి తామసాహ వాళ్ళకి అధోగతే పాలు, అధోగతే తప్పకుండా లభిస్తుంది అనే విషయాన్ని మరొకసారి హెచ్చరించి గుణాల యొక్క పరిచయాన్ని ఇంతటితో పూర్తి చేసి ఈ గుణాలు ఇలాంటి స్వభావాలతో ఇలాంటి ఫలితాలతో ఇలాంటి క్రియలతో ఇలాంటి ప్రభావాలతో మానవుణ్ణి ఈ దేహంలో కట్టేస్తున్నాయి, తమతో కూడా కట్టేసుకుంటున్నాయి. తమతో పుట్టినటువంటి తమ వల్ల పుట్టినటువంటి శరీరాలలోనూ ఇంద్రియాలలోనూ వస్తువులతోనూ మానవుల్ని కట్టేస్తూ వస్తున్నాయి. కానీ ఆ కట్లు విడిపించుకోవాలి అంటే, ఆ బంధనాల నుండి బయటపడాలి అంటే, నాణ్యం గుణేభ్యకర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి అని ఒకటే ఒక దారి అనే విషయాన్ని చెప్పాడు. నేను కర్తను కాను, ఈ గుణాలతో నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు, ఈ గుణాలు వాటి యొక్క ప్రవృత్తిని అవి కలిగి ఉన్నాయి అనే భావాన్ని స్పష్టంగా పెంచుకుంటూ పోవాలి. ఆ దృష్టితో గుణాలను చూడటం అనేటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి. అలాగే గుణాలకు తనకు ఉండేటువంటి భేదాన్ని తేడాన్ని స్పష్టంగా గుర్తెరగాలి. అలా గుర్తెరిగినప్పుడు ఈ కట్ల నుండి లేదా ఈ బంధనాల నుండి విముక్తుడవుతాడు. విముక్తుడైనప్పుడు మద్భావం సోధిగచ్చతి పరమాత్మభావాన్ని పొందుతాడు. పరమాత్మభావాన్ని పొందలేకపోవటానికి కారణం ఈ గుణ సంబంధం మాత్రమే, గుణాలతో తనను తాను కలిపేసుకోవటం మాత్రమే అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి గుణానేతానతీత్యత్రీన్
దేహీ దేహసముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే అనే 20వ శ్లోకంలో ఈ మూడు గుణాలను అతిక్రమించినట్లయితే, మూడు గుణాల ప్రభావాలను దాటినట్లయితే, ఈ దేహంలో ఉంటూనే, ఈ దేహంలో జీవించి ఉంటూనే, ఈ దేహంలో పుట్టినటువంటి, ఈ దేహానికి కారణమైనటువంటి ఈ గుణాలను గనక దాటినట్లయితే జన్మ మృత్యు జరా దుఃఖాలు ఆ సాధకుడికి అంటవు. ఆ సిద్ధుడికి మరుజన్మ ఉండదు, మృత్యువు రానే రాదు, అలాగే ముసలితనము లేదా దుఃఖము ఇలాంటి వాటికి ప్రసక్తే ఉండదు. ప్రసక్తి లేక అతను అమృతత్వాన్ని పొందగలుగుతాడు. అమృతత్వాన్ని పొందడం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతాడు అనే విషయాన్ని 20వ శ్లోకంలో చెప్పాడు. ఈ విషయాన్ని విన్నటువంటి అర్జునుడు, కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అని మూడు ప్రశ్నలను వేశాడు. ఈ గుణాలను దాటి వెళ్ళినటువంటి సిద్ధుడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడో చెప్పమన్నాడు. అదేవిధంగా ఈ గుణాలను దాటటానికి ఏం చేశాడు అతను, కిమాచార లేదా ఈ గుణాలను దాటిన తరువాత అతని ఆచరణ విధానం ఏ రకంగా ఉంటుంది అని చెప్పమన్నాడు. ఇవన్నీ కాదు, గుణాలను దాటాలి అంటే, ఈ గుణాల ప్రభావాలను దాటి వెళ్ళాలి అంటే ఏ విధంగా ప్రయత్నించుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పమన్నాడు. ఇలా మూడు రకాలుగా ప్రశ్నలు వేయగా పరమాత్మ వాటికి సమాధానంగా ఇలా మొదలుపెట్టాడు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి అనేది గుణాతీత స్థితిని చేరుకున్నటువంటి సిద్ధుడి యొక్క లక్షణం. తనలో జరిగినటువంటి, తనలో జరుగుతున్నటువంటి గుణాల యొక్క ప్రభావాన్ని, అది సత్వగుణ ప్రభావమైనటువంటి జ్ఞానమైనా కావచ్చు, రజోగుణ ప్రభావమైనటువంటి ప్రవృత్తి అయినా కావచ్చు, తమోగుణ ప్రభావమైనటువంటి మోహమైనా కావచ్చు, ఈ మూడు గుణాల ప్రభావాలని ఏమాత్రం లెక్క చేయకుండా, వాటిని ద్వేషించకుండా, అవి కావాలి అని కోరుకోకుండా ఉదాసీన స్థితిని పొందగలుగుతాడు. ఆ ఉదాసీన స్థితిని పొందినప్పుడు అతను గుణాతీత స్థితిని పొందాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా తనకు తాను తెలుసుకోవలసినటువంటి లక్షణం, ఇతరులకు కొద్దిగా తక్కువ స్థాయిలో పరిచయమయ్యేటువంటి లక్షణం అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఏ రకంగా అతను ఆచరించుతాడు లేదా ఏ రకంగా ఆచరణ విధానాన్ని కలిగి ఉంటాడు అనే ప్రశ్నకు సమాధానంగా మూడు శ్లోకాలను చెప్పాడు. అందులో 23వ శ్లోకంలో ఉదాసీనవ దాసీన గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే అనే విషయాన్ని చెప్పాడు. ఉదాసీనవదాసీన ఏ విధంగానూ ఏ గుణంతోనూ ఏ క్రియతోనూ సంబంధం లేకుండా ఉంటాడు. గుణైర్యో న విచాల్యతే గుణాల యొక్క ప్రభావాలు వచ్చి మీద పడ్డా సరే ఏమాత్రం చలనాన్ని కలిగి ఉండడు. అలాగే గుణావర్తంతే అనే అభిప్రాయాన్నే కలిగి ఉంటాడు. గుణలు, త్రిగుణాలు వాటి వాటి పనులు అవి చేస్తున్నాయి, వాటి వాటి ప్రభావాలకు అవి క్రియలను చూపిస్తున్నాయే తప్ప నాకేమీ సంబంధం లేదు అని అనుకుంటాడు. ఏ రకంగానూ క్రియను కానీ అభిప్రాయాన్ని కానీ, మానసికమైనటువంటి క్రియను కానీ శారీరకమైన క్రియను కానీ దానికి విరుద్ధంగా కలిగి ఉండడు అని ఆచరణ విధానం ఒక శ్లోకంలో చెప్పాడు. చెప్పి సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియాప్రియోధీర తుల్యనిందాత్మ సంస్థుతి అనేటువంటి 24వ శ్లోకంలో ఆ వ్యక్తి లేదా ఆ సిద్ధుడు సిద్ధస్థాయిని పొందబోతున్నటువంటి చివరి స్థాయి సాధకుడు సమదుఃఖ సుఖ దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా పొందుతాడు, స్వస్థ తన యొక్క స్వభావాన్ని నుండి బయటకు పడటానికో లేదా దిగజారడానికో ఏమాత్రం ఇష్టపడడు, తన స్వభావాన్ని రక్షించుకుని ఉంటాడు. అలాగే సమలోష్టాశ్మకాంచన సమాధి స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు లోష్టాన్ని మట్టి ముద్దను, అశ్మ రాయిని, కాంచనం బంగారాన్ని సమానంగా చూస్తాడు. ఏ వస్తువును ఎక్కువ అనుకోడు, మరో వస్తువును తక్కువ అనుకోడు, అలా సమబుద్ధితో నిరంతరం తాను వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే తుల్య ప్రియాప్రియ ఒకటి ప్రియమని మరొకటి అప్రియమని రెండు రకాల విభాగాలను ఉంచుకోడు, అన్నిటినీ సమబుద్ధితోనే చూస్తాడు. ధీర ధైర్యంగా ఉంటాడు, తన నిర్ణయంలోనూ తన యొక్క ప్రసాధనలోనూ అన్నిటిలోనూ ధైర్యంగా ఉంటాడు, ఏమాత్రం బెసిగిపోడు, సాధన నుండి వెనక్కి జారడు, తన స్థాయి నుండి తగ్గిపోడు, నిరంతరం ఒకే స్థితిలో ఉంటాడు. దాంతోపాటు తుల్య నిందాత్మ సంస్థుతి ఏ రకంగానూ తనను స్తుతి చేసినా
లేదా తనను నిందించినా సరే సమానమైనటువంటి ప్రతిపత్తితో ఉంటాడు. ఇలా ఉండటం అనేది అతని యొక్క ఆచరణ విధానం. దాన్ని చూసి నేర్చుకోవాల్సింది కూడా ఇదే. దీన్ని సాధన చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా గుణాతీత స్థితిని చేరుకునేందుకు అవకాశం దక్కుతుంది అని ఆ శ్లోకంలో చెప్పాడు. చెప్పి మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే అనే 25వ శ్లోకంలో మానానికి గౌరవానికి అలాగే అవమానానికి సమానమైనటువంటి విలువ ఇస్తాడు, సమానంగా ఉంటాడు. గౌరవించిన వారి పట్ల ఎక్కువ ప్రేమను చూపించడు, లేదా అవమానం చేసిన వారి పట్ల తక్కువ స్థాయి దృష్టిని కలిగి ఉండడు. ఇద్దరి పట్ల లేదా రెండు రకాల సందర్భాల పట్ల, మానావమానాల పట్ల సమానంగానే ఉంటాడు. అలాగే తుల్యో మిత్రారిపక్షయోహో, ఎవరికి పక్షపాతం చేయడు, పక్షపాత ధోరణిని పూర్తిగా విడిస్తాడు. ఒకరిని శత్రువు, మరొకరిని మిత్రుడు అని రెండు రకాల భావాలతో చూడడు. సమానంగానే అందరినీ చూస్తాడు. అందరిలోనూ దాగి ఉండేటువంటి పరమాత్మను మాత్రమే గమనిస్తాడు. వారిని వారిని ప్రత్యేకించి ఎవరిని లెక్క చేయడు. వారికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అనే మాటను అనుకోడు. అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ని ఇస్తాడు. దాంతోపాటు సర్వారంభ పరిత్యాగి, అన్ని రకాల క్రియలను విడిచిపెట్టుకుంటాడు. తన శరీరాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడు. కాకపోతే శరీర స్థితి కోసం చేయవలసినటువంటి భోజనాదులను మాత్రమే, అనుమతించబడినటువంటి భోజనాదులను మాత్రమే చేస్తాడు. చేస్తూ గుణాతీత ఉచ్యతే, గుణాతీత స్థితిని చేరుకుంటాడు. గుణాతీత స్థితిని చేరుకోవటానికి కూడా ఇదే మార్గం అని పరమాత్మ చెప్పాడు. చెప్పి కిమ కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అనే ప్రశ్నకు సమాధానంగా, మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని 26వ శ్లోకంలో చెప్పాడు. నన్ను ఎవరైతే అవ్యభిచరితమైనటువంటి భక్తితో, కదలిపోని చెదరిపోని మరొక వస్తువుకు పంచనటువంటి భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో, అటువంటి వారు నన్ను చేరి బ్రహ్మభావాన్ని పొందగలుగుతారు. అటువంటి వారే నన్ను చేరటం ద్వారా త్రిగుణాతీత స్థితిని చేరగలుగుతారు అని సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని అన్నాడు. మరి బ్రహ్మభూయాయ కల్పతేకి భక్తికి సంబంధమేమిటి అనే మాటకు సమాధానంగా చివరి శ్లోకంలో, బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ అనే సమాధానం చెప్పాడు. నేను ఈ పరమాత్మభావం లేదా పరబ్రహ్మ అనే దానికి సమాప్తిని, నేనే పరమాత్మను, నన్ను మించినటువంటి పరమాత్మ లేదా నాకంటే వేరుగా ఏ పరమాత్మ పరబ్రహ్మ లేదు, అలాగే అమృతత్వం కూడా నాతో సమాప్తమైపోతుంది, అవ్యయత్వం, ఏ రకమైనటువంటి వ్యయం లేకపోవటం, మార్పు లేకపోవటం అనేటువంటి అంశం కూడా నాతో పరిసమాప్తమైపోతుంది, లేదా శాశ్వతమైనటువంటి ధర్మానికి నేను పరమావధిని, ఏకాంతిక సుఖం లేదా శాశ్వతమైన సుఖం, అపరిచ్ఛిన్నమైనటువంటి సుఖం, దుఃఖ అసంస్పృష్టమైనటువంటి సుఖం అనే దానికి నేనే పూర్తిగా పరమావధిని. అందువలన నన్ను చేరిన వారికి శాశ్వతమైనటువంటి సుఖం రావటము, ఆ శాశ్వతమైనటువంటి సుఖం రావటానికి కారణంగా వారు త్రిగుణాతీత స్థితిని చేరుకోవటం అనేది తప్పకుండా జరుగుతుంది అని చివరి శ్లోకంలో చెప్పాడు. 2వ శ్లోకంలో చెప్పినటువంటి బ్రహ్మభావానికి, అలాగే వెనక నుంచి 2వ శ్లోకంలో చెప్పినటువంటి బ్రహ్మభావానికి ఉపక్రమోపసంహారాలలో ఏకరూపత్వాన్ని సాధించుకున్నాడు. సాధించుకోవటం ద్వారా మానవులు గుణాలను అతిక్రమించి గుణాల యొక్క ప్రభావాలను దాటి వాటికంటే పై స్థాయిలో ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి వారికి ఉండేటువంటి గుణబంధనాలను, గుణాలతో వారికి ఉండేటువంటి సంబంధాలను తెంచుకోవటానికి కావలసినటువంటి ఉపాయాలను, దానికి తగ్గట్టుగా గుణాల యొక్క పరిచయాన్ని, దానికి తగ్గట్టుగా గుణాతీత స్థితిని చేరుకోవటానికి కావలసినటువంటి సాధనాలని, ఆ సాధనాలన్నిటిలోనూ ప్రధానమైనటువంటి భక్తి అనేటువంటి సాధనాన్ని ఈ అధ్యాయంలో ప్రదర్శించాడు. మనం పరమాత్మ చెప్పినట్లుగా గుణాల యొక్క స్వరూపాలను కొద్దిగా అర్థం చేసుకుంటూ, గుణాలయందు మనకు సంబంధం ఉండే రోజులలో అందులో తక్కువ స్థాయి గుణమైనటువంటి తామస గుణానికి కొంచెం దూరంగా ఉంటూ, రజస్సుకు మరింత దూరంగా ఉంటూ, పూర్తిగా సత్వగుణాన్ని ఆశ్రయించుకుని ఉంటూ, పరమాత్మ చెప్పిన దారిలో సాత్వికమైనటువంటి సాధననే చేసుకుంటూ వెళ్ళి చివరికి గుణాతీత స్థితిని చేరుకోవటానికి కావలసినటువంటి సాధనలలో కూడా ఎంతో కొంత అడుగులను వేసేటువంటి సంకల్పాన్ని, అడుగులు వేసేటువంటి ప్రయత్నాన్ని కలిగి ఉంటూ పరమాత్మ చెప్పినటువంటి గుణాతీత స్థితిని, బ్రహ్మభావాన్ని,
అమృతమైనటువంటి అవ్యయమైనటువంటి సుఖాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చేసేటువంటి ప్రయత్నానికి లేదా ప్రయత్నం చేయాలి అనేటువంటి సంకల్పానికి దన్నుగా నిలవమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ చేసుకుని రేపటి రోజున ఫలశ్రుతితో పాటు అధ్యాయాంత పారాయణం చేసుకుందాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे कृष्णार्जुन संवादे गुणत्रय विभाग योगो नाम चतुर्दशोऽध्यायः श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये नव्यथन्ति च मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् संभवः सर्वभूतानां ततो भवति भारत सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः तासां ब्रह्ममहद्योनिः अहं बीजप्रदः पिता सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः निबध्नन्ति महाबाहो देहे देहि नमव्ययम् तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसंगेन बध्नाति ज्ञानसंगेन चानघा रजो रागात्मकं विद्धि कृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसंगेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत सत्वं सुखे संजयति रजः कर्मणि भारत
జ్ఞానమావృత్య తుతమః జ్ఞానమావృత్య తుతమః ప్రమాదే సంజయత్యుత ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా తమస్సత్వం రజస్తథా సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత వివృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభా వివృద్ధే భరతర్షభా అప్రకాశో ప్రవృత్తిశ్చ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన వివృద్ధే కురు నందన యదా సత్వే ప్రవృద్ధేతు యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహ భృత్ ప్రళయం యాతి దేహ భృత్ తదోత్తమ విదాన్ లోకాన్ తదోత్తమ విదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే కర్మ సంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే మూఢయోనిషు జాయతే కర్మణః సుకృతస్యాహుః కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం అజ్ఞానం తమసః ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ రజసో లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసః ప్రమాద మోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ భవతో జ్ఞానమేవ చ ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః మధ్యే తిష్ఠంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థాః జఘన్య గుణ వృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః అధో గచ్ఛంతి తామసాః నాన్యం గుణేభ్యః కర్తారం నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భ
మద్భావం సోధి గచ్చతి మద్భావం సోధి గచ్చతి గుణానేతానతీత్యత్రీన్ గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే విముక్తో మృతమశ్నుతే అర్జున ఉవాచ అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో అతీతో భవతి ప్రభో కిమాచారః కథంచైతాన్ కిమాచారః కథంచైతాన్ త్రీన్ గుణానతి వర్తతే త్రీన్ గుణానతి వర్తతే శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి ననివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనః ఉదాసీనవదాసీనః గుణైర్యోన విచాల్యతే గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థః సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః తుల్య నిందాత్మ సంస్తుతిః మానావమానయోస్తుల్యః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే గుణాతీతస్స ఉచ్యతే మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ సుఖస్యైకాంతికస్య చ శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీ కృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః చతుర్దశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.
కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు 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 శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణ వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు సామ జగమన కృష్ణ కృష్ణ సామ జ వరద కృష్ణ కృష్ణ సామ జగమన కృష్ణ కృష్ణ సామ జ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Ooh.